వెల్కమ్ టు బిఎస్బి మీడియా. నేను మీ సురేష్. మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన పత్రికలోని హెడ్లైన్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఈనాడు అధికారుల కళ్ళ నిధులకు జల్ల, నామమాత్రంగా జిల్లా పరిషత్తులు. జడ్పీటీసీ సభ్యులను ఉత్సవ విగ్రహాల్లో మార్చేసిన వైకాపా సర్కారు నిధులు ఇవ్వకపోవడంతో మండలాల్లో పడకేసిన అభివృద్ధి. జిల్లా పరిషత్తులో మంత్రులు ఎమ్మెల్యేలదే హవా. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో రాష్ట్ర సర్కార్కు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ. చంద్రబాబు ముందస్తు బెయిల్ను రద్దు చేయాలంటూ వేసిన పిటిషన్ డిస్మిస్. ఈ కేసులోనూ 17A సమస్య తలెత్తే అవకాశం ఉంది. ఐపీసీ సెక్షన్ 420ని ఎలా వర్తింపజేస్తారని ధర్మాసనం ప్రశ్న. నోటీసులు ఇవ్వబోమని స్పష్టీకరణ. మార్కుల పత్రం విజిటింగ్ కార్డు కాదు, ఇతరులతో కాదు, మీతో మీరే పోటీ పడండి. నిద్ర మానుకొని మొబైళ్లలో తలాముక్కలు కాకండి. పరీక్ష పే చర్చలో విద్యార్థులకు ప్రధాని మోదీ సూచనలు. పిల్లల్ని ఇతరులతో పోల్చొద్దంటూ తల్లిదండ్రులకు సలహా. చొక్కా పట్టుకొని ఈడ్చుకెళ్ళి మత్స్యశాఖ ఉద్యోగిపై వైకాపా నాయకుల దాడి. రే, ఈయన కొడుకుని కొట్టు అంటూ దూషణ. జిల్లా అధికారుల సమక్షంలోనే మత్స్యశాఖ సహాయకుడిపై పిడిగుద్దులు. కాకినాడ జిల్లాలో అధికార పార్టీ నాయకుడి దాష్టికం. మోసం చేసి ఒత్తిళ్లు పెంచి ఇంజనీరును పొట్టన పెట్టుకున్నారు వైకాపా నాయకులు. అధికారుల తీరుకు జేఈ బలి. పీఆర్ కార్యాలయంలో ఉరివేసుకుని ఆత్మహత్య. సర్దుబాటు చేసిన సిమెంట్ విషయమై ఒత్తిళ్లు. వేధించి ప్రాణాలు తీశారంటూ మృతుని భార్య ఆరోపణ. నాది విజన్, జగంది పాయిజన్. 72 రోజుల తర్వాత అమరావతికి పూర్వ వైభవం. విజయానికి తెదేపా జనసేన కలిసి పనిచేయాలి. అమరావతి రాజధాని రాజమహేంద్రవరం పొన్నూరు రా కదలిరా సభలో చంద్రబాబు. రాజ్యసభ ఎన్నికలకు నగారా. ఏపీలో 3, తెలంగాణలో 3 సీట్లకు పోలింగ్. 15 రాష్ట్రాల్లో 56 స్థానాల భర్తీకి షెడ్యూల్ విడుదల. ఫిబ్రవరి 7న పోలింగ్, ఓట్ల లెక్కింపు. ముగియనున్న 8 నుంచి కేంద్ర మంత్రుల పదవీకాలం. జాబితాలో జేపీ నడ్డా, మన్మోహన్ సింగ్ కూడా. సాక్షిలో సగభాగం నాదే, ఆ పత్రిక ద్వారా నా పరువు తీస్తారా? వైఎస్ఆర్ జిల్లాకు జగన్ అన్యాయం. కడప గడ్డపై పిసిసి అధ్యక్షురాలు షర్మిల. తొలిసారి వైఎస్ భారతి పేరు ప్రస్తావన. అక్రమాలకు గుమ్మం. 4 నెలల్లో సుమారు 300 కోట్ల మేర దోపిడీ. కర్నూలు జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి అవినీతి దందా ఇది. అక్రమ మద్యం తరలింపులో ఆరితేరిన నేత. బినామీలు బంధువుల సాయంతో చెలరేగిపోతున్న వైనం. ఇక ఆంధ్రజ్యోతి. భారతీరెడ్డితో చెప్పిస్తారా? వదినమ్మ చెప్పవమ్మ. అన్నకు షర్మిల సవాల్. నన్ను సీఎం చేయాలని సోనియాను నా భర్త అడిగారా? జగన్ను జైల్లో పెట్టండి చెప్పారా? ప్రణబ్ చెప్పారని ఏదో కథ చెప్పారు. వదినమ్మ భారత్తో కలిసే సోనియా వద్దకు అనిల్ వెళ్ళారు. ఆమె ముందే అడిగారా, వెనక అడిగారా? ఆడపిల్ల అన్న ఇంగిత గానం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తారా? సాక్షిలో సగం వాట నాదే. ఇది వైఎస్ నిర్ణయం. ఎవరు కాదన్నా నేను వైఎస్ షర్మిలారెడ్డినే. సీఎం అయ్యాక జగన్ మారిపోయాడు. ఈ జగనన్న నాకు తెలియదు. వైసీపీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టేనన్న షర్మిల. షర్మిల ఫైర్. హెల్ప్ ప్లీజ్. అమిత్ షాను కోరేందుకు రేపు ఢిల్లీకి సీఎం. ఆ వెంటనే లేదా ఎల్లుండి హోంమంత్రితో భేటీ. ఫక్తు రాజకీయ అజెండాతోనే ఢిల్లీ యాత్ర. ఎన్నికల్లో సహకరించాలని కోరే అవకాశం. బదులుగా షా సూచించిన వారికి రాజ్యసభ సీటు. కేంద్రంతో పొలిటికల్ క్విడ్ ప్రో కో. నాది విజన్, జగంది పాయిజన్. నంబర్ 1 నమ్మక ద్రోహి ఈ సీఎం. ఎన్నికల వేళ మారీచుడి అవతారం. ఓట్ల దొంగలను పంపిస్తున్నాడు. అభ్యర్థులను మార్చి ప్రజలను ఏమార్చి గెలవాలన్నదే లక్ష్యం. ఏమరపాటుగా ఉంటే మిమ్మల్ని బానిసల్ని చేస్తాడు. 72 రోజుల తర్వాత అమరావతికి పూర్వ వైభవం. కలియుగ భస్మాసురుడిని అంతం చేయాలి. సైకోతో పాటు పిల్ల సైకోలందరికీ షాక్ ట్రీట్మెంట్ తప్పదు. పొన్నూరు రాజమహేంద్రవరం రా కదలిరా సభలో చంద్రబాబు.
పెద్దల సభ పోరు 27న రాజ్యసభ ఎన్నికలకు 8న నోటిఫికేషన్. 15 రాష్ట్రాల్లోని 56 సీట్ల భర్తీకి ఎన్నికలు. రాష్ట్రంలో రాజ్యసభ వేడి. 3 స్థానాలకు వచ్చే నెల 27న పోలింగ్. అన్నీ గెలుచుకోగల బలం ఉన్న వైసీపీ పెద్దల్లో భయం. పలువురు ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించడమే కారణం. వారు పార్టీ అభ్యర్థులకు ఓటు వేయరేమోనని ఆందోళన. సానుకూలంగా మలుచుకునేందుకు టీడీపీ పావులు. వైసీపీ అసంతృప్తులతో మంతనాలు. ఇది తెలిసి అనర్హత హస్తంతో టీడీపీ బలం తగ్గించేందుకు వైసీపీ యత్నాలు. కూలోడి మాటలు విని మాపై వేట. దుస్సంప్రదాయానికి తెర తీసినట్లే. స్పీకర్కు ఆనంద్ స్పష్టీకరణ. మీడియా క్లిప్పింగ్లు సాక్ష్యాలు కావని సుప్రీంకోర్టే చెప్పింది. గంటకు 3 ఏళ్ళు టైం ఇచ్చారు. మాకు 3 నెలలైనా ఎవరా? తమ్మినేనికి మాజీ మంత్రి ప్రశ్నలు. సీటు ఖాయమైంది మైందా అని ఆరా. ఇరువురి నడమ స్పీకర్ ఛాంబర్లో ఆసక్తికర చర్చ. సహజ న్యాయానికి పాత్ర. జగన్ ఆదేశాలతో మాపై వేటుకు ముందే నిర్ణయం అన్న కోటమిరెడ్డి. సంజాయిషి నోటీసులు ఓ డ్రామా. స్పీకర్ తీరు చట్ట ప్రకారం లేదు. మేమిచ్చిన సంజాయిషికి స్పీకర్ రసీదు ఇవ్వనన్నారు. విచారణ సమయంలో సాక్ష్యాలు పరిశీలించక్కర్లేదట. ఇక మా ముందున్నవి కోర్టు, ప్రజాకోర్టేనన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే. హైకోర్టుకు వైసీపీ రెబల్స్. కౌంటర్కు స్పీకర్ సమయం ఇవ్వలేదు. తదుపరి చర్యలు నిలుపుదలకు వినతి. ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమన్న ధర్మాసనం. మోదీ మళ్ళీ గెలిస్తే ఇవే చివరి ఎన్నికలు. నియంతృత్వంపై వైపే ఆయన మొగ్గు. పుతిన్లా పరిపాలించాలనేదే బీజేపీ లక్ష్యం. ఆర్ఎస్ఎస్ భావజలం విషపూరితం. ప్రజలే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్న ఖార్గే. ప్రయోగశాలలో చేప మాంసం తయారీ. అదే రంగు, రుచి, పోషక విలువలు. సీఎంఎఫ్ఆర్ఐ సంకల్పం. ప్రైవేటు సంస్థతో ఒప్పందం. ఈ రంగంలో ముందంజ వేసిన దేశాలతో పోటీ పడే యత్నం. జ్ఞానవాపి శిలాశాసనంపై తెలుగువారి పేర్లు. మల్లన్న భట్టు నారాయణ భట్టుగా గుర్తించిన ఏఎస్ఐ డైరెక్టర్. నారాయణ భట్టు పర్యవేక్షణలో కాశీ మందిర పునర్నిర్మాణం. ఆరణి అక్రమాగ్ని. ఇదేం చౌక బేరమయ్య శ్రీనివాస. ఎకరం 2 కోట్లు పలికే భూమికి 4.76 లక్షలే. 44 ఎకరాలు కొట్టేసిన చిత్తూరు ఎమ్మెల్యే. అవినీతి సొమ్మంటే ఆయనకు ఆరని దాహం. సామాజిక వర్గం అంటే ఎమ్మెల్యేలకు తగని పిచ్చి. అనుచరులు, కాంట్రాక్టర్లు, అధికారులు వారే. 2 సార్లు ఓడిపోయి తొలిసారి అసెంబ్లీకి. అవినీతిలోనూ జిల్లాలో తొలి వరుసలోనే. నియోజకవర్గంలో పెద్ద పనులన్నీ తన కంపెనీకే. డివిజన్ అభివృద్ధి నిధులు దారిమల్లింపు. కేపీకి ఇవ్వడానికి 5 ఎకరాలు లేవట. సొంత కంపెనీకి మాత్రం 100 ఎకరాలు ధారదత్తం. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి పనికి మామూలు. భవన నిర్మాణాల వసూలుకు ప్రత్యేక బృందాలు. ప్రజాకర్షకమైన ఆదాయ పన్ను పరిమితి పెరిగేనా? పార్లమెంటులో ఎల్లుండి తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఎన్డీఏ 2 హయాంలో చివరి బడ్జెట్ ఇదే. ఎన్నికల ఏడాదిలో ప్రజాకర్షణ నిర్ణయాలపై ఆశలు. సెక్షన్ 80C కింద ఇచ్చే మినహాయింపుని 1.5 లక్షలకు పెంచాలని వినతి. ఈవీలకు ఊతమిచ్చే FAME-3 ప్రకటించే అవకాశం. రైతులకు పీఎం కిసాన్ మొత్తాన్ని పెంచే ఛాన్స్. అనుకూల ఐపీఎస్లు. కీలక జిల్లాలకు వీర విధేయులు. చిత్తూరు ఎస్పీగా నమ్మిన బంటు జాషువా. వివక్షనేత జిల్లాలో సహకరించిన రిశాంత్ను బదిలీ చేస్తూ మరిన్ని బాధితులు అండగా ఉన్న విజయరావుకు కర్నూలు. కడపలోనూ ఓ రేంజ్ పత్రం ఆయనదే. ఆక్టోపస్ సహా శాంతిభద్రులకు సెంథిల్. విశ్వజిత్కు రైల్వేకు అదుల్. ఏపీఎస్సీకి విశాఖ డీఐజీగా విశాల్ గున్ని. దళిత ఐపీఎస్ అధికారుల్ని పావులుగా మార్చిన వైసీపీ. ఎన్నికల ముందు 30 మంది ఐపీఎస్లు బదిలీ. శ్రీవారి భక్తులకు మంగళసూత్రాలు. లక్షికాసులు కూడా అమ్మకం. టీటీడీ నిర్ణయం. సాక్షి. ప్రజాక్షేత్రంలో జేజేలు. ప్రజాదరణ మరింత పెరిగిందని తేల్చిన సీఎం జగన్ భీమిలీ సభ.
రాజ్యసభకు మోగిన నగర ఫిబ్రవరి 8 నోటిఫికేషన్. నామినేషన్ దాఖలకు తుది గడువు ఫిబ్రవరి 15, నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఫిబ్రవరి 20. ఫిబ్రవరి 27 పోలింగ్, అదే రోజు ఓట్ల లెక్కింపు. అసెంబ్లీలో సంఖ్యాబలాన్ని బట్టి చూస్తే ఆ 3 వైఎస్ఆర్సీపీకే. దీంతో రాష్ట్ర కోటాలోని 11 స్థానాలకు వైఎస్ఆర్సీపీ వరం. రాజ్యసభలో ఉనికే లేకుండా పోనున్న టీడీపీ, 41 ఏళ్ల ఆ పార్టీ చరిత్రలో రాజ్యసభలో టీడీపీకి సభ్యత్వం లేకుండా పోవడం ఇదే ప్రథమం. ఏప్రిల్ 2 వేమిరెడ్డి కనకమేడల సీఎం రమేష్ల పదవీకాలం పూర్తి. కరెంటు ఛార్జీలు పెరగవు. ఈ ఏడాది కూడా విద్యుత్ వినియోగదారులకు ఊరట. ఏపీ ఈఆర్సీకి డిస్కంల ప్రతిపాదన, సమానంగా రాబడి వ్యయాలు. గ్రీన్ పవర్ రైల్వే ట్రాంక్షన్ సరఫరాపై స్వల్పంగా పెంపు. విశాఖలో ప్రారంభమైన ఏపీ ఈఆర్సీ బహిరంగ విచారణ, అభ్యంతరాలన్నీ పరిగణలోకి తీసుకుంటామన్న చైర్మన్ జస్టిస్ నాగార్జునరెడ్డి. దేశంలో 7 డిస్కంలకు ఏ గ్రేడ్, అందులో 3 ఏపీవే. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు చుక్కెదురు. ఎమ్మెల్సీ రామచంద్రయ్యకి కూడా అనర్హత పిటిషన్లో తదుపరి చర్యలు నిలుపుదలకు హైకోర్టు నిరాకరణ. వివరణకు గడువు పెంచేలా ఉత్తర్వులు ఇవ్వాలన్న అభ్యర్థన తిరస్కరణ. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదు, తేల్చి చెప్పిన న్యాయమూర్తి జస్టిస్ బొప్పడి కృష్ణమోహన్. ప్రతివాదులకు నోటీసులు, కౌంటర్లు దాఖలకు ఆదేశం. తదుపరి విచారణ ఫిబ్రవరి 25 వాయిదా. టీడీపీ ముఠా ఎన్నికల దందాపై కేసు నమోదు. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సహా పలువురిపై కేసు నమోదు. మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు అనుమతితో ఎఫ్ఐఆర్. నిందితుల్లో A1గా ఏలూరి. నోవా అగ్రిటెక్ కంపెనీ ఉద్యోగులు. సొంత కంపెనీ మాటన టీడీపీ ఎమ్మెల్యే అక్రమాలు. దొంగ ఓట్లు, ఇతర అక్రమాలతో గెలిచారనే ఆరోపణలు. ఏలూరిపై కేసులు స్వాగతిస్తున్న ప్రజాస్వామిక వాదులు. డిజైన్లు ఆమోదిస్తే పనులు వేగవంతం. పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తేల్చి చెప్పిన రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు. అంతర్జాతీయ నిపుణుల ఏజెన్సీకి త్వరగా ఖరారు చేయాలని విజ్ఞప్తి. యుద్ధ ప్రాతికన ఖరారు చేస్తామన్న పీపీఏ సీఈఓ. ఇవి ఈరోజు పత్రికల్లోని ప్రధాన వార్తలు.